ఈరోజు మహాధర్నాలో రెండో రోజు 48 గంటల మహాధర్న చేయాలనుకున్నాము ఈ రోజు రెండో రోజు ఇంకా వంట వార్పు కార్యక్రమం కూడా ఈ రోజు నిర్వహిస్తున్నాము దానికి సీఎం సార్కి డైరెక్ట్ గా తెలువడం లేదు అసలు మా బాధ ఏంటో మహిళలు ఇంత కష్టపడి వచ్చి ఊర్ల నుంచి వచ్చి ఇక్కడ వచ్చి చెప్పడం విఆర్ఎల్ని గుర్తించండి అని అడగడం అంటే ప్రతి రోజు ఇంటెలిజెన్స్ ద్వారా రిపోర్ట్ ఎల్తుంది సార్కి కానీ తెలియనట్లుగా 32 రోజులైనా గానీ విఆర్ఎల్ బాధలు అర్థం కావట్లేదు సార్ మీరు ఒకసారి దయతలచి మీరు ఇచ్చిన హామీలనే ఒకసారి అంటే మీరు ప్రతిది ఏది ఇస్తే అది నెరవేర్చారు తెలంగాణ ప్రభుత్వం వచ్చాక మేము ధర్నా యాలని కూడా అనుకోలేదు హామీ నెరవేరాలి విఆర్ఎల్ అని డైరెక్ట్ గా నిన్న వచ్చి కలిసి అవకాశం లేదు మినిస్టర్లని ఎమ్మెల్యేలని అందర్నీ కలిసి మా బాధ విన్నవించిన మీ దాకా రావట్లేదు ఎలాంటి విషయం అంటే మీరు గుర్తిస్తున్నారా లేకపోతే విఆర్ఎల్ని వీళ్ళు ఉన్నారు అని తెలియట్లేదా లేకపోతే వీళ్ళు ఎన్ని రోజులు చేస్తారో చూద్దామని అనుకుంటున్నారా అర్థం కావట్లేదు కానీ ప్రతి మినిస్టర్ని కలిసి మా బాధ విన్నవించుకుంటున్నాం నీ దాకా వచ్చే ఛాయిస్ మాకు లేదు ఎందుకంటే మేము చిన్న ఉద్యోగులం కనీసం మేము ఏ గ్రేడో తెలియట్లేదు అట్లాంటప్పుడు ప్రభుత్వమే మమ్మల్ని ఎగ్జామ్ పెట్టి ఎందుకండి తీసుకున్నారు మాకు మేము కూలి పని చేసుకున్నా బతికేవాళ్ళం ఒక కూలి చేసే వ్యక్తికి రోజు ఎంత కూలి ఇస్తారో అంతలో కూడా సగం ఇవ్వట్లేదు అట్లాంటప్పుడు మా కుటుంబాలను ఎలా పోషించుకోగలం పిల్లల చదువులు గవర్నమెంట్ స్కూల్కి వెళ్తే పక్కన ఉన్న పిల్లల పోటీతత్వాన్ని తట్టుకోలేకపోతున్నారు అదే కార్పొరేటివ్ స్కూల్కి వేసుకునే ఛాయిస్ మాకు లేదు కనీసం పిల్లలు మా బతుకులు పిల్లలకు రావద్దు అని ఆ రూట్లో వెళ్దామన్నా కానీ 10,500తో తిండికే సరిపోవట్లేదు ఒక సాంబారు ఒక వంకాయ కూర ఈరోజు మేము ఈ వంట చేసుకోవడానికి కూడా కనీసం డబ్బులు లేవు ఎవరైనా చందా ఇస్తే దాతల ద్వారా చేసుకొని బతుకుతున్నాం ఇంకోటి ఓ నెల జీతం సమ్మె స్టార్ట్ అయినప్పటి నుంచి జీతాలు ఇవ్వట్లేదు ఊర్లో నుంచి వచ్చే వ్యక్తులకు కిరాయికి కూడా పైసలు కావాలి కానీ ఆ పైసలు కూడా పక్కోడితో మా డిమాండ్లు రోజు చెప్తున్నాం సార్ అంటే ఈ 55 సంవత్సరాలు నిండిన విఆర్ఏ ఎవరైతే ఉన్నాడో వాళ్ళ వారసులు ఖచ్చితంగా 10th చదువుకొని దాని తర్వాత చదువులు పై చదువులు చదువుకొని ఖాళీగా ఉన్నారండి దీనివల్ల నిరుద్యోగ సమస్య కూడా కొంచెం వరకు తీరే అవకాశం ఉంది వాళ్ళ పిల్లలకు ఉద్యోగాలు కల్పించండి పోనీ ఆ విఆర్ఏ నౌకరే వాళ్ళకి ఇచ్చి పే స్కేల్ మాత్రం తప్పకుండా ప్రతి విఆర్ఏకి పే స్కేల్ చేయండి కనీసం తెలంగాణ ప్రభుత్వం వచ్చాక మా బతుకులు బాగుపడతాయి అనుకున్నాం కానీ అసలు బాగుపడే ఆశ చివరి వరకు కానీ ఇచ్చేదాకా వదిలేది మాత్రం లేదు సార్ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా రాష్ట్ర మొత్తంలో కూడా విఆర్ఏలు మహాధర్న వంటవార్పు ఈ యొక్క కార్యక్రమము అన్ని జిల్లాల్లో కూడా కొనసాగుతుంది సార్ ఇది ఎందుకంటే ముఖ్యమంత్రి గారు శాసనసభలో ఏదైతే కొత్త చట్టము రెవెన్యూ చట్టం చేస్తున్న సందర్భంలో విఆర్ఏలకు పే స్కేల్ ఇస్తా వారసులకు ఉద్యోగం ఇస్తా అర్హత కలిగిన వారికి ప్రమోషన్లు ఇస్తా అని చెప్పేసి హామీ ఇచ్చి హామీని అమలు చేయకపోవడము మా దురదృష్టకరము ఎందుకంటే ఆ రోజే చెప్పినటువంటి మాటను జీవో రూపంలో వీడియోలు వేసిట్టే ఈరోజు మాకు ఈ తిప్పలు వచ్చేది కాదు ఈ గతి పట్టేది కాదు ఎందుకంటే 2 సంవత్సరాలు గడుస్తూ ఉంది ఏమి చేయలేని పరిస్థితిలో ఈరోజు మేము ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ ప్రభుత్వానికి నిరసన తెలపాల్సి వస్తుంది కాబట్టి పెద్దలైనటువంటి ముఖ్యమంత్రి గారు తక్షణమే స్పందించి ఏదైతే మేము ఈ రాష్ట్ర వ్యాప్తంగా 23,000 మంది విఆర్ఎల్ఎం ఈ రాష్ట్రంలో ప్రభుత్వానికి తెలుపుతా ఉన్నామో తక్షణమే స్పందించి జీవోను ఏదైతే పే స్కేల్ జీవో ఉందో విడుదల చేయాలని చెప్పి కూడా కోరుకుంటా ఉన్నాము మరి భవిష్యత్తులో ఏదైతే ఈ ప్రభుత్వము ఇక్కడైనా కూడా స్పందించకపోతే నిన్న చూసినారు మీరు మేము ఈ యొక్క 48 గంటల దీక్షలో రాత్రి కూడా ఎక్కడ నిద్రపోలేదు మేము భజన కార్యక్రమాలు ఎన్నో సాంస్కృతిక కార్యక్రమాలు చేస్తూ ఈ యొక్క ప్రభుత్వానికి నిరసన తెలిపాము అందులో భాగంగానే ఈరోజు కూడా మేము ఈ యొక్క నిరసన తెలుపుతూ ప్రభుత్వానికి తొందరగా మీరు ఏదైతే ఇచ్చినారో హామీని నెరవేర్చాలని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నాం సార్ మేము ఎందుకంటే మీరు ఇక మేము ఇంతవరకు సమరస్యంగా చేసినాము ఇక కూడా స్పందించకపోతే ఈ రాబోయే కాలంలో ఎటువంటి మా రాష్ట్ర కమిటీ ఏ ఆదేశాలు ఇచ్చినా తప్పకుండా పాటిస్తాము ఇంకా రోడ్ల మీదకి వచ్చేసి ధర్నాలు చేస్తాము అవసరమైతే ప్రగతి భవన్ ముట్టనిస్తాము ఇంకా ఏమైనా కూడా మహాధర్నాలు చేసి మాకు ఇచ్చినటువంటి హామీని నెరవేర్చే వరకు కూడా ఈ యొక్క పోరాటాన్ని ఆపము ఆపాలంటే జీవోలు విడుదలయ్యాలి అప్పుడే మా యొక్క పోరాటాన్ని ఆపుదామని చెప్పేసి కూడా పాలమూరు జిల్లా తరఫున నేను ఈ యొక్క ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను సార్ నా పేరు కురువ రామచంద్రయ్య విఆర్ఏ జేఏసీ జిల్లా చైర్మన్ మహబూబ్నగర్ జిల్లా